హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని నేనైతే అనుకుంటున్నానండి. ఎలా ఉన్నారు ఏంటని తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. నేనైతే అమీర్పేట అయితే వెళ్ళానండి, ఒక 5 డేస్ అవుతుంది. 5 డేస్ ముందు అయితే రీసెంట్గా ఈ వీక్లోనే వెళ్ళాను నేను, కొంచెం పని ఉండి నేనైతే వెళ్ళాను, మీకైతే చూపిస్తున్నాను. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను నోటిఫికేషన్ పెట్టగానే మీకు అలాంటి ఇలా వచ్చేస్తాయండి. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ చాలా బాగుందండి, ఎంత బాగుందో కదా, చూసారు కదా, మంచి మంచి కలెక్షన్ అయితే ఉంది. నేను కొంచెం మీకు షేర్ చేద్దామని చెప్పేసి నేనైతే క్యాప్చర్ చేశాను. ఇక్కడ నేను వేసుకున్న బ్యాగ్ వచ్చేసి 300 చెప్పారండి, ఇంకా 270 ఇవ్వండి అని అంటే ఇవ్వరంట, 300 పక్కా అంట ఇవ్వనని చెప్పారు. సరే అని చెప్పేసి నేనేం తీసుకోలేదు, కొన్ని అయితే నేను తీసుకున్నాను. మొత్తం హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ అయితే మీకైతే చూపిస్తున్నానండి, కొత్తగా వచ్చాయంట, చాలా బాగున్నాయి, చూసేయండి. తప్పకుండా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కలెక్షన్ ఎలా ఉంది, ఐటమ్స్ అన్నీ చూపిస్తున్నాను. టోటల్ అమీర్పేటలో ఏమేమి ఉంటాయి, ఇక్కడ బ్యాంగిల్స్ అండి, ప్రతి ఒక్క సెట్ వచ్చేసి 100 రూపీస్. ఈ పక్కనవి 150, 130, 170 అలా ఉన్నాయన్నమాట, చాలా బాగున్నాయి. ఇంకా ఈవినింగ్ అయితే 5 అలా అవుతుంది, కొంచెం ఏమైనా తిందామని చెప్పేసి నూడిల్స్ అయితే ఇక్కడ తింటున్నాం బాబు నేను, స్నాక్స్ అనమాట. 3 o'clock వెళ్ళాను మేము మధ్యాహ్నము, ఇంకా సరే అని చెప్పేసి తినేసి కొంచెం షాపింగ్ చేద్దాం అన్నట్టు మీకు అంతా క్యాప్చర్ చేస్తున్నాను. ఆర్ఎస్ బ్రదర్స్ పక్కనే ఉంటుందండి ఈ ఫుడ్ కోర్ట్ అయితే, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా మీకు, ఇదంతా ఆర్ఎస్ బ్రదర్స్ ముందన్నమాట. ఇంకా ఇక్కడ తినేసి నర్సింగ్లోకి అయితే వెళ్ళానండి. ఇప్పుడు నేను నర్సింగ్ క్లాత్ సెంటర్లోకి అయితే వెళ్ళాను, కొత్తగా వచ్చింది కలెక్షన్, చాలా వరకు మీతో కూడా షేర్ చేసుకుందాము, నాకు కూడా కొన్ని కావాల్సి ఉంటే తీసుకుందామని చెప్పేసి వెళ్ళాను నేను. చాలా బాగుంది కలెక్షన్ అయితే, ఇక్కడ మీకు చూపిస్తున్నాను టోటల్ ఉన్న కలెక్షన్ అంతా చూపిస్తున్నాను. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ బ్లాక్ కలర్, ఇది వచ్చేసి 900 అంట మీటర్ కాస్ట్, 1 మీటర్ వచ్చేసి 900. ఈ ఫ్లవర్స్ కూడా ఇంచుమించు 1200-1300 ఉంది. ఈ బీట్రూట్ కలర్ వచ్చేసి 650-700 ఉందన్నమాట, చాలా కాస్ట్ ఉంటాయి. కొంచెం అంటే చూడడానికి అఫీషియల్గా మంచి లుక్ అయితే ఇస్తే కానీ కాస్ట్ ఎక్కువ. అండ్ ఇక్కడ పెట్టారు కదా ఈ లెహెంగా సెట్ పైన పార్ట్ వచ్చేసి 670 రూపీస్ అంట 1 మీటరు, చాలా బాగుంది కాంబో, మీకు చూపిస్తున్నాను చూసేయండి. ఇలా కొత్తగా వచ్చే కలెక్షన్ అంతా ఇక్కడైతే ఇలా పెడతారండి, ఒక డాల్కి అయితే వేసేసి కొత్త మోడల్ అని చెప్పేసి. ఇక్కడ మొత్తం నీకు లెహెంగా సెట్లు అయితే చూపిస్తున్నాను, పట్టులంగా పావడ కింద వేసుకోవడానికి 3 మీటర్స్ అలా 4 మీటర్స్ తీసుకుని మనం స్టిచ్చింగ్ అయితే చేయించుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇదంతా కొత్త కొత్త కలెక్షన్ అనమాట, చాలా బాగుంది. ఎంత 800-900-1100 అలా చెప్పారు, చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే, మీకు చూపిస్తున్నాను అనమాట. ఎవరికైనా యూజ్ అవుద్ది కదా అని చెప్పేసి, చాలా వరకు మనం బయట తీసుకున్న నెట్టెడ్ తీసుకున్నా ఇందులో తీసుకుని కొంచెం స్టిచ్చింగ్ చేయించిన 1000 అలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. కాకపోతే ఇందులో మనకు నచ్చిన క్లాత్ తీసుకుని, ఇక్కడ పింక్ కలర్ చున్నీ చాలా బాగుంది, 1000 రూపీస్ ఎంత ఉంది ఆ చున్నీ కరెక్ట్గా అయితే నాకు గుర్తులేదు. ఇక్కడ చాలా బాగుంది కలెక్షన్ చూపిస్తున్నాను అనమాట, పట్టు పావడ కింద కుట్టించుకుని, ఇదంతా కొత్త కలెక్షను. మొత్తం చూసారు కదా కిందన ఎంత క్లాత్స్ అండి, మొత్తం టోటల్ క్లాత్సే ఉంటాయి అనమాట, కొత్తగా వచ్చేవి అంట అన్ని టోటల్ మీకైతే చూపిస్తున్నాను అనమాట. చాలా బాగుంది కలెక్షన్ అయితే, ఎవరైనా ఒకసారి విజిట్ చేయాలనుకుంటే చూడండి తప్పకుండా. మనకి ఎంతలో కావాలంటే అంతలో ఉంటాయి, మన బేసిక్ మన మనీ బట్టి ఉంటుంది అనమాట. ఇక్కడ ఇందాక మీకు పింక్ చూపించాను కదా, అందులో ఇగోండి 6 కలర్స్ అయితే ఉన్నాయన్నమాట, చాలా బాగున్నాయి. ఎల్లో, పర్పుల్ అండ్ పింక్, లైట్ బ్లూ కలర్, ఇలా రకరకాలుగా అయితే ఉన్నాయి, చాలా బాగుంది. నేనేం తీసుకోలేదండి, మనకేం కావాలో అదే తీసుకోవాలి కదా, అన్నీ చూస్తాం కానీ ఏం తీసుకోమన్నమాట. ఒక లుక్ అయితే వేస్తాను, మీకోసం అయితే క్యాప్చర్ చేసి చూపిస్తాను అనమాట, చాలా బాగుంది. కింద ఉన్నవన్నీ క్లాత్స్ బాడీ పట్టుకు చాలా బాగుంటాయి. ఇక్కడ మళ్ళీ మళ్ళీ ఈ లెహెంగా సెట్ అనమాట, కింద పట్టు పావడా చూపిస్తున్నాను అనమాట, డీటెయిల్గా చూపిస్తున్నాను బాగుందని చెప్పేసి. క్వాలిటీ బాగుంది అండ్ ప్రైస్ కూడా అలాగే ఉంది. ఇక్కడ వచ్చేసి ఇది రోలింగ్ అనమాట, ఇవి కూడా ఉన్న సేమ్ మనకి శారీకి దేనికి కావాలన్నా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఆ రోలింగ్వి. ఇవి కొత్తగా వచ్చాయి అనమాట, ఇందాక చూపించాను కదా అవే ఇవి అనమాట. ఇది కూడా పట్టుది అనమాట, ఇది వచ్చేసి ఎంతో మీటర్ సమ్ కాస్ట్ గుర్తులేదు కానీ అక్కడ ఉంటే క్యాప్చర్ చేశాను అనమాట. ఇది వచ్చేసి ఇది నెట్ అండి, లాంగ్ ఫ్రాక్కి కిందకైతే బాటమ్ పట్టుకు చాలా బాగుంటుంది. ఇది కూడా శారీకి యూజ్ అండి, ఇది బాగుంటుంది, మంచి జార్జెట్ క్లాత్ అనమాట. ఇక్కడ మీకు చూపించున్నది ఇది నేను శారీ కోసము లాంగ్ టాప్ అయినా స్టిచ్చింగ్ చేద్దామని చెప్పేసి ఇవి క్లాత్ ప్లెయిన్ అనమాట తీశాను. ఇది ఒకటి అండి, ఇది శారీకి అయితే చాలా బాగుంటుంది, దాంట్లో బోల్డ్ కలర్స్ ఉన్నాయి అది ఉందని చెప్పి నేనైతే కొంచెం క్యాప్చర్ చేశాను. ఇక్కడ వచ్చేసి ఇవి కూడా శారీకి గ్రీన్ కలర్ శారీకి యూజ్ చేసుకుంటున్నారు చాలా వరకు. ఒక ఆమె తీసుకుంది బాగుంది, ఇది కూడా పింక్ కూడా శారీకి అండి. మనం లాంగ్ ఫ్రాక్ శారీ దేనికైనా తీసుకోవచ్చు, మన యూజింగ్ బట్టి ఉంటుంది అనమాట. ఇక్కడ నేను ఈ 4 కలర్స్ తీశాను, ప్లెయిన్ ఒకటి లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ చేపిద్దామని. ఇక్కడ ఒక ఆమె తీసుకుంది ఈ బీట్రూట్ కలర్, ఇది ఏం కలర్ ఎగ్జాక్ట్గా నాకు తెలియదు, చాలా బాగుంది. ఇవి కొత్తగా వచ్చే కలెక్షన్ అంట, నారాయణపేటలో కొంచెం ఇలాగా ఎలిఫెంట్ వచ్చి వర్క్ వచ్చినట్లు ఉందన్నమాట, చాలా బాగుంది. దాని పక్కనే షాప్ అనమాట, ఫుల్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ అనమాట, టోటల్గా
స్టార్టింగ్ వచ్చేసి 550 అంట ప్లెయిన్ బ్లౌజెస్, ఇవి ఇంకా 2000 1800 చెప్పింది. ఇదండి వ్లాగ్, ఇక్కడ వ్లాగ్ అయితే అనిచేసి నెక్స్ట్ వ్లాగ్లో మిమ్మల్ని కలుస్తాను. రేపటి వ్లాగ్లో మళ్ళీ ఇంకో పార్ట్ పెడుతున్నాను.